ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాలు విసిరారు. జగన్ ప్రభుత్వంలో ఉపాధి లేకుండా నిరుద్యోగ యువత అల్లాడుతున్నారని, వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. కడప టీడీపీ కార్యాలయంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరులో పాల కేంద్రం, నందులూరులో అల్విన్ కర్మాగారాలు పునఃప్రారంభంతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారని అన్నారు. కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులో లేక సాగునీటి కోసం రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ఇవన్నీ గమనించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓటమి తప్పదని గ్రహించి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. బహిరంగ చర్చకు రావాలా? నేను 5 అంశాలు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఏం చేయలేదో చెప్తా. 1, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాల. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక, 2 ఎంపీలు ఉన్నాక కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా తెచ్చినారా? ఏమైనా యువకులకి ఎక్కడే కానీ కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలా? వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక్క పరిశ్రమ పేరు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నాడు, ప్రొద్దుటూరులో పాల కేంద్రం తెరుస్తా అన్నాడు, నందలూరులో ఆర్విన్ ఫ్యాక్టరీ తెరుస్తానన్నాడు. పాతవి తెరుస్తూ ఇంకా పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు పెడతా అన్నాడు. యువత కడప జిల్లాలో ఉండే యువత ఆలోచన చేయండి, ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా వైకాపా నాయకులకి, ఎక్కడైనా సరే ఒక చిన్న పరిశ్రమ పేరు చెప్పండి. యువతకు ఉపాధి కల్పించాలి. యువతని గంజాయి వైపు, డ్రగ్స్, ఈ మాఫియాలు, తర్వాత బెట్టింగ్లు, అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యేలాగా చేసినారు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక. ముఖ్యమంత్రి జిల్లాలో ఇంత కరువు వచ్చింటే ఒక్క కరువు మండలంగా ఒక్క మండలం ప్రకటించినావా? ఎన్ని కరువు మండలాలు ఉన్నాయి? అసలు కరువు మండలాల గురించే నువ్వు పట్టించుకోలే. రైతుకు ఏనాడైనా 1 మీటర్ డ్రిప్ ఇచ్చినారా? యూరియా ధరలు పెరిగినాయి, ఫాస్ఫేట్ ధరలు పెరిగినాయి, కూలీల ధరలు పెరిగినాయి, రైతుకు మద్దతు ధర లేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసినారా? 1 మీటర్ ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినారా? కొత్తగా గండికోటలో నీళ్లు ఉండి, మైలవరం డ్యాంలో నీళ్లు ఉండి, అన్నమయ్య డ్యాంలో నీళ్లు ఉన్నా కూడా జిల్లా రైతులకు నీళ్ళు లేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చేతగాక రైతులు నానావస్థలు పడుతున్నారు. ఏడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యం బాగుందా? నీ పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ చూసినావా ఈరోజన్నా నువ్వు? ప్రొద్దుటూరులో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి